నేను ధనలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఉభయ తెలుగు రాష్ట్రాలకి చెందిన 141 స్కూళ్ల నుండి 110 టీములు పోటీల్లో పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి. ఈ ముగింపు వేడుకలకు ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ స్టాలిన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ విద్యార్థుల చదువుతో పాటు ఆటల నుండి కూడా ఉత్తమ ఫలితాలు సాధించాలి అని తెలిపారు. 4 రోజులుగా శ్రీప్రకాష్ విద్యా సంస్థల నందు నిర్వహిస్తున్న క్లస్టర్ 7 బాస్కెట్బాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీలకు వచ్చిన విద్యార్థులు అద్భుతమైన ఆట తీరును కనబరిచారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థ నందు చక్కటి వాతావరణంలో ఈ పోటీలు నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలిపారు. విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి విచ్చేసిన ఆటగాళ్లకు ఈ పోటీలు మంచి మధుర అనుభూతిని ఇస్తాయని, విద్యార్థులు నిరంతర సాధనతో తమ ఆట తీరును మెరుగుపరుచుకోగలరని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ పోటీల్లో అండర్17 బాలుల విభాగం నందు విశాఖ నేవల్ చిల్డ్రన్ స్కూల్ టీం పై పాయిపేట శ్రీప్రకాష్ విద్యార్థుల టీం ఫైనల్ ఆడి విజయం సాధించారు. అలాగే అండర్17 బాలికల విభాగం నందు హైదరాబాద్ కి చెందిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టీం పై చిలెట్ ఇంటర్నేషనల్ స్కూల్ టీం విజయం సాధించింది. అదేవిధంగా అండర్19 బాలుల విభాగంలో హైదరాబాద్ కి చెందిన ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ టీం పై ఓక్రిడ్జ్ స్కూల్ టీం ఆడి విజయం కైవసం చేసుకుంది. అండర్19 బాలికల విభాగం నందు హైదరాబాద్ చిలెట్ ఇంటర్నేషనల్ స్కూల్ టీం పై ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ టీం విజయం సాధించింది. విజేతలకు సర్టిఫికెట్లతో పాటు జ్ఞాపకాలను అందజేశారు. ఈ క్లస్టర్ 7 పోటీల నందు ప్రథమ స్థానం సాధించిన విద్యార్థుల్లో బాలులకు నవంబర్ 21 నుండి 24 వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లోను, బాలికలకు నవంబర్ 9 నుండి 12 వరకు రాజస్థాన్లోని మానస్ సరోవర్లోను జరిగే జాతీయ స్థాయి పోటీలను పాల్గొంటారని విజయ్ ప్రకాష్ తెలిపారు. వారికి తమ శ్రీప్రకాష్ విద్యా సంస్థ నుండి శుభాకాంక్షలు తెలియజేశారు. సిబిఎస్ఈచే పరిశీలకులుగా సఫీయులుగా వ్యవహరించబడగా కార్యక్రమంలో ఏపీ బాస్కెట్బాల్ సెక్రటరీ కళ్యాణ్ చక్రవర్తి, సీనియర్ ప్రిన్సిపల్ ఎంవివిఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపల్ పరేష్ కుమార్ దాస్, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు, మేనేజర్లు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని సమగ్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నటువంటి ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ప్రోత్సహిస్తూ సంపూర్ణ పౌరుడిగా తయారవడానికి పునాది వేస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఇది. దాని అందులో భాగంగానే ఈ రోజున ఇంత పెద్ద సిబిఎస్ఈ కోర్సులో ఉన్నటువంటి అండర్17 అండర్19 పిల్లలకి, అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా సుమారు 1000 మంది పిల్లల్ని ఇక్కడ చేర్చి వారికి టోర్నమెంట్ జరపడం అనేటువంటిది బాస్కెట్బాల్ అభిమానిగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజున పిల్లల్ని ఈ క్రీడల వైపు ఆకర్షింపజేయడం అనేటువంటిది వాస్తవంగా ఒక సమస్యగానే ఉంది. ఇటువంటి విద్యా సంస్థలు ముందుకొచ్చి ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా పూనుకుని ప్రభుత్వ స్కూల్లోనూ విద్యాలయాల్లోనూ సరైనటువంటి క్రీడా ప్రాంతాలని అరేంజ్ చేయాలా, గ్రౌండ్స్ని తయారు చేయాలా. 19 బాయ్స్ అండ్ గర్ల్స్ ఏపీ తెలంగాణ క్లస్టర్ 7 టోర్నమెంట్ని మనం హోస్ట్ చేయడం జరిగింది. ఇది 29వ తారీఖున మొదలై ఇవాళ అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతికి క్లోజ్ అవుతుంది. ఇవాళ ఇప్పటికే ఫైనల్స్ అవి డిస్ట్రిబ్యూషన్ అది పూర్తవడం, మంచి టీమ్స్ బాగా ఆడిన టీమ్స్ అన్నీ గెలిచాయి, చాలా సంతోషం. అదేవిధంగా ఈ టోర్నమెంట్స్ ఎప్పుడు సిబిఎస్ఈ పరంగా చాలా బాగా కండక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ గెలిచిన వాళ్ళు నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండర్17 అండర్19 రెండు 4 కేటగిరీస్లోని పిల్లలు ఒక్కొక్క టీం చొప్పున గెలిచిన విన్నర్స్ టీమ్స్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గెలిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సిటీ న్యూస్, పాయ్ కొంపేట.
స్వచ్ఛత మిషన్ స్వచ్ఛ భారత్ వైపు అంగన్వాడీ వర్కర్స్ వడబడి అడుగులు వేశారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పర్యావరణానికి పెనుముప్పుగా ఉన్న ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిర్మూలనకు ఐసీడీఎస్ చైతన్య కార్యక్రమాలు చేపట్టింది. ఓసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ సంచుల వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, దీనిపై అందరూ ఆలోచన చేయాలని ఐసీడీఎస్ తుని అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛత మిషన్ స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు ప్లాస్టిక్ సంచుల వాడకం వల్ల ఎదురయ్యే పెనుముప్పును వివరిస్తూ తుని అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఎంఆర్పేట సెక్టార్ 2లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అందరి సామాజిక బాధ్యత అంటూ ఇందుకోసం ప్లాస్టిక్ సంచుల వినియోగం వదులుకుని ప్రత్యామ్నాయంగా బోరు సంచుల వినియోగాన్ని అలవర్చుకోవాలని సీడీపీఓ నాగలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు. గాంధీ గారు ఎప్పుడు ఏం చెప్పారు అంటే పరిశుభ్రత, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి అని, పరిశుభ్రమైన గ్రామం తయారవ్వాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, అలానే పరిసరాల పరిశుభ్రత కూడా మనకు చెప్పారు. ఇప్పుడు మీకు ప్రతిజ్ఞ కూడా చేయించి ఉంటారు. ఇవన్నీ కూడా తప్పకుండా మీరు ఆచరించాలి, పాటించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా నాకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పాత్రసార్ వీధిలో కొలువుదేరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి పర్యంతంగా జరుగుతున్నాయి. స్వామి వారికి భక్తులు విశేష పూజలు కావిస్తున్నారు. శ్రీనివాసుల దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పాత్రసార్ వీధిలోని వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి ఆధ్యాత్మిక శోభతో పులకరిస్తుంది. దసరా ఉత్సవాల సందర్భంగా కలియుగ వైకుంఠుడి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేస్తున్నాయి. చెట్టు పట్టణాల ప్రజలు శ్రీనివాసుడికి విశేష అభిషేకాలు గావిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ జరిగింది. ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు నడుమ పురవీధులుగుండా పల్లకి సేవ నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా బత్తాయితోటి వేదిక చెందిన గుప్తా నివాసం వరకు ఊరేగింపు జరిగింది. ఇక్కడ స్వామి అమ్మవార్లకు స్వాగతం పలికిన గుప్తా దంపతులు విశేష పూజలు గావించారు. జంట పట్టణాల్లో దేవి శరన్నవరాత్రులు కనుల పండుగగా జరుగుతున్నాయి. అమ్మకున్న అమ్మ ముగ్గురమల మూలుగుట్టమ్మకు మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించి భవానీ మాతను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కళకళలాడుతున్నాయి. పాకిరపేటలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బృందావనంలోని దుర్గారమ్మ చెట్టు వద్ద జగన్మాత నవరాత్రి వేడుకలు నయనానందకరం చేస్తున్నాయి. ఇక్కడ అమ్మవారి రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం నాడు అమ్మవారి ఆలయం వద్ద సరస్వతి పూజలు సస్ప్రప్తంగా జరిగాయి. అదేవిధంగా కలస ఊరేగింపు నిర్వహించారు. ముత్తైదువులు 108 కలశాలను నెత్తిన పెట్టుకుని పురవీధులు గుండా ఊరేగింపుతో ఆలయానికి వచ్చి అమ్మవారికి సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సినిమా క్రికెట్.
జీన్యూస్ పాయకరావుపేట. పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు శోభాయమానం చేస్తున్నాయి. ఇక్కడ ఆదిశక్తి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి విశేష పూజలు కావస్తున్న భక్తజనులు నవరాత్రి 9 రోజులు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పాల్తూరు ఆధ్యాత్మిక శుభతో పులకరిస్తుంది. శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేస్తున్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా కొలువు తీరిన కనకదుర్గమ్మ అమ్మవారు రోజుకు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గ్రామ ప్రజలు, యువత, పెద్దలు మరియు యంగ్ డైనమిక్ బాయ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత వైభవంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. అమ్మలం పూజ, గాయత్రి హోమం వంటి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీదేవి అమ్మవారికి మహిళలు అఖండ దీపారాధన కావించారు. భారీ సంఖ్యలో మహిళలు తరలి వచ్చి జగన్మాతకు దీపారాధన కావించారు. చిన్నారుల చేత సరస్వతి పూజలు చేయించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. సిటీ న్యూస్, పాల్కేరు, పాయకరావుపేట. వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో కేడర్ను బలోపేతం చేసుకుని విజయనంగా మోగిస్తామని జనతాదళ్ యునైటెడ్ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని మిగతా రాజకీయ పక్షాలకు సమమూర్చిగా నిలుస్తామని నేతలు పేర్కొన్నారు. జనతాదళ యునైటెడ్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల కార్యవర్గ సమావేశం తుని పట్టణంలో జరిగింది. ఇక్కడ జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ వెంకట సుబ్బయ్య హాజరయ్యారు. రెండు జిల్లాల కార్యవర్గ సభ్యులతో పార్టీ సంస్థాగత వ్యవహారాలను చర్చించిన ఆయన గ్రామ స్థాయి నుంచి కేడర్ను బలోపేతం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నేతలు వెంకటలక్ష్మి నాగరాజన్, కరణం సరస్వతి, గాలి మంగారెడ్డి, గాతుల బుల్లిధర, అడప హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఆ క్రమంలో ఈరోజు తునిలో మా పార్టీ ఉభయ గోదావరి జిల్లా నాయకుల నాయకత్వంలో పార్టీ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా పార్టీ జనతాదళ యునైటెడ్ పార్లమెంట్లో లోక్సభలో 16 మంది ఎంపీలు, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. అట్లాగనే నాగాలాండ్లో మాకు ఒక ఎమ్మెల్యే మంత్రి ఉన్నాను. అట్లాగే అరుణాచల్ ప్రదేశ్లో 7 ఎమ్మెల్యేలు గెలిచారు. వివిధ రాష్ట్రాల్లో మేము పోటీ చేయటం జరిగింది. గత లోక్సభ ఎన్నికల్లో, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మహారాష్ట్ర, హర్యానాలో కూడా పోటీ చేయటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాబో స్థానిక ఎన్నికల్లో ఎలక్షన్లో అన్ని మున్సిపాలిటీలు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని జగన్ పట్టణాల్లో ఉత్సవ కమిటీలు మహాన్న సమారాధనలు కావించారు. జగన్మాతకు విశేష పూజలు చేసి అన్న సమారాధనలను ప్రారంభించారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తుని మండలం కొత్త సూరవరంలో మహాన్న సమారాధన జరిగింది. ఇక్కడ గ్రామ పెద్దలు మరియు గంట చక్రవ ఆధ్వర్యంలో జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకలకు అతిథులుగా విచ్చేసిన వైకాపా నేతలు మోతుకూరు వెంకటేష్, ఏలూరు బాలు, ఎస్కే క్వాజా, రేలంగి రమణగౌడ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. అదే విధంగా ఉప్పరగూడెంలో కొలుగుతిరిన మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ పోలసిరి వీరబాబు, కనక దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం అన్న సమారాధన జరిగింది. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి వైకాపా నేతలు మోతుకూరు వెంకటేష్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్ఎన్వరం గ్రామంలో, కొత్త సూర్వరం గ్రామంలో ఇది 12వ నవరాత్రి. దేవి నవరాత్రులు ఎంతో గొప్పగా ఘనంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఘనంగా యూత్ అందరూ కలిసి చాలా ఘనంగా చేస్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ అమ్మవారు నవరాత్రులు ఘనంగా చేస్తారని అమ్మవారిని కోరుతూ ఈ యూత్ని అందరినీ చల్లగా చూస్తుందని జై దుర్గమ్మ తల్లి. ఇందులో భాగంగా అన్న సంతర్పణ, ఈ నవరాత్రులు ఇదిలో అన్న సంతర్పణ కూడా, అన్న సంరాధన చాలా గొప్పగా జరుగుతుంది. ఇది 3,000-4,000 మంది వచ్చి అన్న సంరాధనలో పాల్గొంటున్నారు. గ్రామ యువతలు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. చాలా చక్కగా సేవలు చేసుకుంటున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం సేవలు చేసుకుని ఈ దుర్గమ్మ నవరాత్రులు ఘనంగా చేస్తారని ఊరి గ్రామస్తులను అందరినీ కోరి ప్రార్థిస్తున్నారు. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి హాజరైన వైకాపా నేతలు మోతుకూరు వెంకటేష్, ఏలూరు బాలు, రేలంగి రమణగౌడ్ అన్న సమారాధనను ప్రారంభించారు.
వినాయక చవితి సందర్భంగా 20 రోజు వినాయక చవితి చేసి దాని సందర్భంగా ఈరోజు అమ్మాజీపేట రావస బంగ్లా రోడ్లో మహానదన కార్యక్రమం జరుగుతుందండి. దానికి ఇచ్చేసిన నాయకులకి భక్తులకి అందరూ కూడా మా సిద్ధి వినాయక యూత్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే భారీ ఐటమ్స్తో 21 ఐటమ్స్తో మీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.